జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ సినిమాను మొదలుపెట్టిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ పూర్తిగా భారీ సినిమాలపైనే ఫోకస్ చేశాడు. బాహుబలి 2 రిలీజ్ కాకుండానే సుజిత్ దర్శకత్వంలో సాహుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన షూటింగ్ ఆలస్యంగానే జరుగుతుంది. అయితే 2 నెలలుగా షూటింగ్ పూపందుకున్న సాహు రిలీజ్ కావడానికి మాత్రం ఇంకో 8 నెలలు సమయం పడుతుంది. 2019 సమ్మర్కు సాహును రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండానే కొత్త సినిమాను మొదలుపెట్టిన ప్రభాస్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్తో కలిసి సొంత బ్యానర్ అయిన గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తుండగా ప్రభాస్ 20వ సినిమా పూజా కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా మొదలు కాగా సాహో సినిమా పూర్తయిన తర్వాతే మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. సాహో మాదిరి కొత్త సినిమా కూడా 3 భాషల్లో తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా హిస్టారికల్ లవ్ స్టోరీతో తెరకెక్కడంతో ఈ సినిమాకు కూడా భారీ బడ్జెట్ అవసరమవుతుంది. అయితే దాదాపు 150 కోట్లతో ఈ సినిమాను యువీ అండ్ కృష్ణంరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాహుబలితో వచ్చిన ఇండియా వైడ్ మార్కెట్ను క్యాచ్ చేయడానికి యూనివర్సల్ సబ్జెక్ట్ ఉన్న కథలనే ఎంచుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. అయితే బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా యూనివర్సల్ మూవీస్నే ప్లాన్ చేస్తున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి.